కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జోరుగా సాగుతోంది. యాత్ర వెంబడి స్థానికులు అడుగడుగునా నీరాజన పలుకుతున్నారు. రాహుల్ను చూసేందుకు ఆయనతో మాట్లాడేందుకు చిన్న పెద్ద ఆసక్తి చూపిస్తున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టిన పాదయాత్ర 11వ రోజు హరిపాడ్ నుంచి తిరిగి ప్రారంభమైంది. అక్కడి నుంచి ఒట్టపన తొట్టపల్లి మీదుగా సాయంత్రం పురాకడ్ చేరుకుంటారు. అనంతరం వందనం మీదుగా అరువుకాడుకు చేరుకుంటున్నారు రాహుల్. ఇక్కడున్న కార్మెల్ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద బస చేస్తారు. కేరళలో 6వ రోజు భారత జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. కేరళలో మొత్తం 450 కిలోమీటర్ల మేర సాగనున్న యాత్ర 19 రోజులు కొనసాగుతోంది. అటు కేంద్రంలో మోదీ సర్కార్ విధానాలపై రాహుల్ మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందని, దాదాపు 45 ఏళ్ల కిందట నెలకొన్న పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయని రాహుల్ గాంధీ విమర్శించారు. నిరుద్యోగం పెరిగిపోవడంతో యువత తీవ్ర నిస్పృహలో కూరుకుపోయారని, వారిని బలోపేతం చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. 8 ఏళ్లలో మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లోకి 8 చిరుతలు వచ్చాయని రాహుల్, 8 ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఎందుకు రాలేదో చెప్పాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఉపాధిపై యువతకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మోదీపై ఉందన్నారు రాహుల్. Showed us how 2 or 3 big businessmen have captured all the wealth of the country. They showed us how millions of youngsters take exams again and again and again, go for interviews again and again and again and don't get a job. They showed us the pain felt by the family members, by the parents and the children themselves. And then they showed us the tragic consequences like suicide. Imagine a country where our youngsters are committing suicide because they cannot get a job. Imagine a country where 2 or 3 big businessmen control the entire wealth of the country. Any business they want to do, they can enter and dominate. They can squeeze everybody out of that business. Why? Because they are close to the leadership of the country. Ports, airports, roads, telecoms, power, agriculture, any business they want to dominate, they can dominate. Yeah. On one side you have 2 or 3 big business people, and on the other side you have crores of Indian people who cannot get a job, who have to suffer the indignity of the high prices, who have to see their children go hungry. Crores and crores of people have fallen back into poverty as a result of this. The government of India systematically attacks small and medium businesses, systematically attacks farmers, systematically attacks laborers. It's an amazing sight. On one side we have the highest unemployment we've had, on the other side we have the highest prices we've had in years. People of India are going through tremendous pain. At the same time, the Prime Minister has got 8 cheetahs from Africa. It's absurd. శనివారం కేరళలో రాహుల్ పాదయాత్ర 10వ రోజు చెప్పాడు వరకు సాగింది. హరిపాడ్లోని ఎన్టీపీసీ గ్రౌండ్లో బస చేసిన రాహుల్ స్థానిక కాంగ్రెస్ నేతలు కార్యకర్తలతో జీడీఎం గార్డెన్స్ లో జరిగిన భేటీలో పలు విషయాలు చర్చించారు. పాదయాత్ర ఆశాంతం రాహుల్కు స్థానిక ప్రజలు, రైతులు, మహిళలు బ్రహ్మరథం పట్టారు. ప్రతి గ్రామంలోనూ స్వాగతం పలుకుతూ నీరాజనాలు పలికారు. మహిళలు, రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగ యువతతో ముచ్చటిస్తూ స్థానిక సమస్యలను తెలుసుకుంటూ ఉత్సాహంగా రాహుల్ ముందుకు కదులుతున్నారు. కేరళలోని కాయంకులం జంక్షన్ నుంచి నిన్న సాయంత్రం ప్రారంభమైన పాదయాత్ర రాత్రి 7 గంటలకు చెప్పాట్లో ముగించారు. సుమారు 25 కిలోమీటర్ల మేర 10వ రోజు రాహుల్ భారత్ జోడో సాగింది. 175 కిలోమీటర్ల మైలురాయికి చేరుకుంది.